వాషింగ్ మెషిన్ కి నచ్చే నంబర్ వన్ బ్రాండ్ ట్రిపుల్ ఎక్స్ మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్లో టెస్ట్లు ఎందుకు? వాడి చూడమని చెప్పడం ఎందుకు? ట్రిపుల్ ఎక్స్ ఇది అప్రూవ్డ్ కాదు. ట్రిపుల్ ఎక్స్ సోప్ దేశం మీచే తిరుపు. 10 సంవత్సరాలు ఉపయోగించుకోవాల్సినటువంటి క్యాపిటల్ ని ఉపయోగించుకోలేదు. ఇక్కడికి వస్తే అమరావతి అనేటువంటి ఒక భూ చూపించడం, ఇక్కడ కూడా అమరావతి ఎట్లేదు, ఎట్లేకపోతే ఆఖరికి ఇప్పుడు ఏమైంది, 6వ సంవత్సరం తర్వాత కూడా ఒక రాజధాని అనేది ఏది లేకుండానే కాలక్షేపం నడుస్తుంది. లిటరల్గా చెప్పాలంటే ఈవేళకి రాజధాని అనేది ఈ రాష్ట్రానికి లేదు. ఏ ప్రయోజనం కోసం వచ్చేసారు మీరు అలాగా? మీ ఒక్కరిదే ఈ నిర్ణయం. సమగ్రమైన క్యాపిటల్ నిర్మాణం చేసుకోవడానికి 10 ఇయర్స్ టైం ఉంది. ప్రజలతో మాట్లాడి, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి ఒక నిర్ణయాన్ని సరిగా తీసుకొని అమలు చేసి వచ్చి రావడానికి ఏది తప్పట్టదు, ఎవరికి ఇబ్బంది పెట్టే చర్య ఏంటది? సో నా నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు అనుభవం కూడా దశాబ్దాల తరబడి ముఖ్యమంత్రి గారు చేస్తారు, ప్రతిపక్ష నాయకులు గారు చేస్తారు, రాజకీయ పార్టీలు నడిపే చేశారు. ఏమిటో మీరు విజ్ఞప్తితో తీసుకున్న నిర్ణయంలాగా అనిపిస్తుందా? దబాయించారు, సరే మీకున్నటువంటి సపోర్ట్తో మీరు దబాయించేస్తారు, కానీ తప్పు కదా. ఏమిటి ఇప్పుడు నా అలాంటి వస్తే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఏ ఆఫీస్ ఉందో తెలియదే. ఒక 5 సంవత్సరాలు ఇలాగే గడిచిపోయిన పరిస్థితి ఉందే ఇప్పుడు కూడా. నేను ఒక 3 లక్షల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్గా వస్తే ఏ కాగితం అక్కడ ఇవ్వాలో తెలియని పరిస్థితిలో రాజధాని ఉందే. ఇది అవసరమా? విడిపోయిన రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతంలో ఇన్స్టిట్యూషన్లు అన్ని ఉండిపోయినాయి కనుకని ఒక 23 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు లాస్ట్ 5 ఇయర్స్లో. శ్రీకాకుళం లాంటి మా జిల్లాకి, మీ జిల్లాకి 23లో ఒక్కటి పెట్టలేదు అధ్యక్ష. నేను గౌరవ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, మీకు ఇన్నిసార్లు అధికారం కట్టబెట్టడానికి కారణమైనటువంటి గొప్ప పాత్ర వహించిన శ్రీకాకుళంకి ఒక్కటి మీరు పెట్టరా? అంటే 13 జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రంలో శ్రీకాకుళం ఒక్కటి నోచుకోవడానికి కూడా దిక్కు లేదా? నేషనల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 13 జిల్లాల్లో అత్యంత జీవన తక్కువ ప్రమాణాలు కలిగినటువంటి జిల్లాల్లో అడుగునున్నటువంటి శ్రీకాకుళం కాదా? ఎవరిది జాతీయ స్థాయిలో జరిగినటువంటి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం కదా. అంతకుముందు ఈ రాష్ట్రాన్ని విడదీయడానికి ఏర్పాటు చేసినప్పుడు అధ్యయనం చేసినటువంటి కమిటీ, కృష్ణ కమిటీ, ఏం చెప్పింది దాంట్లో రిపోర్ట్లో మీకు తెలీదా? మీకు కావలసినటువంటి వారికి కొంతమందికి ఇండైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది, బోర్డర్స్ ఇవి, మీరు దరిదాపుల్లో కొనండి అని. ఇప్పుడు కూడా తెలంగాణలో వల్ల వాళ్ళ ఆవేదన కూడా అదే కదా, మీరు అక్కడ హైటెక్ సిటీలో మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ చేస్తారు. సిమిలర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున అనమాట. చుట్టూ భూములు ఎవరు కొందరు భూములు? కొంతమందికి మీరు ఇది తెలియకుండా ఉండడాని కోసం ఇక్కడ ఒకవేళ క్యాపిటల్ వస్తుందని తెలిస్తే రైతులు ధరలు ఎక్కువ పెంచేస్తారేమని, ఇది తెలియకుండా ఇంటెలిజెంట్ గా ఇంకో ప్రాంతంలో క్యాపిటల్ వస్తుందని భ్రమపెట్టి ఆ అమాయకులందరికీ అటు పంపించి ఇక్కడ అవకాశాలతో కొనిపించి ఎవరున్నాయి ఈ బోర్డర్ చుట్టూ భూములు తెలిసిపోతుంది. మీరు చెప్పకపోతే ఎలా తెలిసింది వాళ్ళకి? అది ఈ బోర్డర్స్ ని ఇందులో మీకు కావాల్సినటువంటి దగ్గర బంధువుకి ఏపీఐసిస్ ల్యాండ్ ఇప్పించినారు. ఎంత తప్పది ఇప్పించి అది మళ్ళీ క్యాపిటల్లోకి వచ్చేటట్టుగా బౌండరీస్ మార్చారు. ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలనుకున్నారు? మీరు కట్టుబట్టలతో వచ్చామని చెప్పారు, ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి చెప్పారు కదా. మీరు చెప్పి 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇవన్నిటి మధ్యన ఈ రాజధాని, మీరు అనుకునే రాజధాని ఎన్ని దశాబ్దాలకు నిర్ణయించారు? ఎన్ని ప్రభుత్వాలు ఇస్తే జరుగుతుంది? ఇది అసాధ్యం తెలిసిపోతుంది కదా. అసాధ్యం అయింది ఊరకనే గ్రాఫిక్స్ చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు అన్నిటికీ కంచెలు పెట్టించారు. గ్రాఫిక్స్ అన్నను మీరు టీవీల్లో చూపించినారు. ఎంత పక్క మోసం అధ్యక్షుడు. సరే మోసం చేస్తే చేశారు, ఇప్పుడు ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంది. నా లెక్క ప్రకారం అయిపోయింది. మీరు ఇప్పుడు చాలా నిర్ణయాలు తీసుకుంటే అసైన్ భూమి నో నథింగ్ డూయింగ్ భేదవాడికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు, అది నిలబడలేదు. గొప్ప రాజధాని గొప్పగా డెవలప్ చేస్తాం, చేసేస్తున్నాం, అందరూ సంతోషంగా ఉన్నారని మీరు నమ్మారు కదా. ఎన్నికలు జరిగాయి కదా, ఆ క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చారు? ఒక్క సీటైనా గెలిచారా? చివరికి మీ కుమారుడు పోటీ చేసినా ఓడించారు. మీరే చెప్పారు ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణమో లోకేష్ కళ్యాణమో మాకు తెలియదు, కానీ మీరు చేసిన తప్పులు కానీ రెక్టిఫై చేయకపోతే మీరు దివ్యాత్మ అది ఇదే అని అన్నారు. దివ్యాత్మ కాదు ఇది, ప్రేతాత్మలాగా ఎంటాడుతుంటాయి ఇక్కడ ఈ పాపాలన్నీ. ఒకనాడు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ ప్రేతాత్మ వెంటాడు రోజు హింసిస్తుంటుందట. అలాగే మీరు ఈ రాజధానిలో చేసినటువంటి మీ పాపాలు ప్రేతాత్మలాగా వెంటాడే ప్రమాదం ఉంది రెక్టిఫై చేయకపోతే. నిజమైన ఆనందానికి పర్యాయ పదమే నాణ్యమైన విద్య. అలాంటి నాణ్యమైన విద్యను అందించి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ ను
కార్పొరేట్ సిటిజన్స్ గా మారుస్తున్న విద్యా సంస్థ వి కాన్ఫిగర్ టెక్నాలజీస్. ద రియల్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వి కాన్ఫిగర్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ప్రొవైడింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేకింగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ యాజ్ కార్పొరేట్ సిటిజన్స్. ఫర్ సర్టిఫికేషన్స్, యుఎస్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ప్రాస్పెక్ట్స్, ప్లీజ్ కాంటాక్ట్ అస్ వి కాన్ఫిగర్ టెక్నాలజీస్, 4x13 బ్రాడీపేట్ ఆపోజిట్ వజ్రం హోటల్ గుంటూర్. ఫోన్ నెంబర్స్ 0863359148 అండ్ సెల్ 9949944327. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.